ప్రభాస్ ఫ్యాన్స్ సంబరాలు స్టార్ట్ చేశారు. ఇదిగో అదిగో అంటూ రిలీజ్ పోస్ట్ పోన్ అవుతూ వస్తున్న సలార్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది. సెప్టెంబర్ నుంచి ఏకంగా 2 నెలలు వాయిదా పడ్డ సలార్ ఇయర్ ఎండ్ కి డేట్ ఫిక్స్ చేసుకుంది. సలార్ డేట్ అనౌన్స్ చేయడంతో ఫ్యాన్స్ సంబరాలేమో కానీ మిగిలిన హీరోలు మాత్రం డైలమాలో పడ్డారు. మరి ఈ హీరోలు ప్రభాస్ తో పోటీ పడతారా, పోటీ నుంచి అవుట్ అవుతారా? ప్రభాస్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో 400 కోట్ల బడ్జెట్తో తెరకెక్కుతున్న సలార్ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది టీం. సెప్టెంబర్ 28న రిలీజ్ అవ్వాల్సిన సలార్ని పోస్ట్ పోన్ చేస్తున్నామంటూ గతంలో అనౌన్స్ చేసిన మేకర్స్ త్వరలోనే రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తామని చెప్పారు. అనుకున్నట్టుగానే ఫైనల్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు హోమ్మలే ఫిలిమ్స్. సలార్ సెప్టెంబర్ నుంచి పోస్ట్ పోన్ అయ్యి డిసెంబర్ 22న రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. ఇప్పటికే రకరకాల డేట్స్ అనౌన్స్ చేస్తూ వస్తున్న సలార్ ఇయర్ ఎండ్ రిలీజ్కి రెడీ అవుతోంది. దాంతో అటు ప్రశాంత్ నీల్, ఇటు ప్రభాస్ ఫ్యాన్స్ ఆనందపడుతూనే ఈసారైనా అన్నమాట ప్రకారం రిలీజ్ చేయండి బాబూ అంటూ సెటైర్లు కూడా వేస్తున్నారు. భారీ స్టార్ క్యాస్ట్, కేజీఎఫ్తో బ్లాక్ బస్టర్ సక్సెస్లో ఉన్న ప్రశాంత్ నీల్ మోస్ట్ వైలెంట్ మ్యాన్గా ప్రభాస్, ఈ క్రేజీ కాంబినేషన్లో భారీ అంచనాల మధ్య తెరకెక్కుతోంది సలార్. మోస్ట్ వైలెంట్ మ్యాన్ వస్తున్నాడని ప్రభాస్ ఫ్యాన్స్ ఆనందపడుతుంటే ప్రభాస్ అనౌన్స్ చేసిన డేట్ చూసి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు మిగతా హీరోలు. సలార్ రిలీజ్ కంటే ముందే డిసెంబర్ లాస్ట్ వీక్లో రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేసిన కొన్ని సినిమాలు ఇప్పుడు డైలమాలో పడ్డాయి. స్పెషల్లీ డిసెంబర్ 22న సైంధవ్ కూడా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది. వెంకటేష్, శైలేష్ కొలను కాంబినేషన్లో స్పై యాక్షన్ ఎంటర్టైనర్గా సూపర్ ఫాస్ట్గా తెరకెక్కుతున్న సైంధవ్ మూవీ డిసెంబర్ రిలీజ్ కోసం నాన్ స్టాప్గా షూట్ చేస్తోంది. ఇప్పుడు సలార్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడంతో ఈ సినిమా ఆ డేట్కి వస్తుందో లేదో అన్న డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు జనాలు.